ఫ్రెండ్స్, నేను మీ సూపర్ షెఫ్ నాగమణి. ఈరోజు వంట వచ్చిందంటే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుందానో చూద్దాం. పదండి చూడండి, టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన టమాటాలు మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం. ఇవో కారం, ఉప్పు, నూనె, పసుపు, పోపు దినుసులు, ఇవో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇవేంపి పొడి కొట్టుకొని ఇవేంపి పొడి కొట్టుకోవాలి. చింతపండు, ఇగో మిరపకాయలు, ఇగో ఎల్లిగడ్డ, ఇది తీసుకోవాలి, ఒలుసుకోవాలి. ఇవి కోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి, ఇలా టమాటాలు ముక్కలు ముక్కలు కోసుకున్నాం కదా, ఉడకబెట్టుకోవాలి. ఇలా ఇది కొద్దిసేపు అయినాక ఉడకనియాలి బాగా. ఉడకనిచ్చినాక మనం చింతపండు వేసుకుందాని ఉడకాలి. ఇది చూడండి, కిలోకు 1/4 కిలో చింతపండు వేసుకోవాలి కాబట్టి మనం పులుపు కోసం తక్కువ వేసుకుంటున్నాము. ఇష్టం, పులుపు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇగో ఇట్లా మంచిగా మొత్తం ఉడికిపోవాలి. ఆల్రెడీ టమాటాలు ఉడికినాయి, ఇక చింతపండు కూడా ఉడికితే మనకు రెడీ అయిపోతుంది. చింతపండు ఉడకాలి మంచిగా. చూడండి, పసుపు వేసుకుందాని, పసుపు కూడా మనం ఇల్లునే వేసుకొని కలుపుకుందాం తగినంత. చూడండి, ఇగో ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇంకో 10 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఇవి టమాటాలు, ఇవి చింతపండు మంచిగా ఉడకాలి. ఉడికినాక కారం ఉప్పు వేసుకుందాం. ఇగో చూడండి, మనకు పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఉప్పు కారం దించుకొని ఉప్పు కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఎల్లిపాయల పేస్టు, జీలకర్ర మెంతుల పొడి కలుపుకొని పోపు పెట్టుకుందాం. చూపిస్తుంది జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇగో కలిపి దంచుకున్నాం. నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా దంచుకుందాని. చూడండి, ఇగో మనం టమాటా చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకొని కారం చూసుకోవాలి. ఇంకా కారం వేసుకున్నాను. ఇంకా ఉప్పు, మన ఆవాలు, జీలకర్ర, మెంతులు దంచి ఏంపి దంచి పెట్టుకున్న పొడి మసాలా, ఇది కూడా కలుపుకున్నాను. ఎల్లిపాయలు, ఎల్లిపాయ ముద్ద, మనం ఎల్లిపాయలు దంచుకున్నాంగా, ఎల్లిపాయ ముద్ద వేసుకొని కలుపుకున్నాను. ఒక ఫ్రెండ్స్ అయిపోయింది, ఇక దించుకుందాను, అల్ల కలుపుకున్నాను. ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కలుపుకున్నాము. ఈ పచ్చడి మనకు 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. చూద్దాం, నిజంగా ఫ్రెండ్స్ సూపర్ ఉంది, బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇట్లా చేసుకుంటే ఏంటంటే పచ్చడి 6 నెలలు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.